తిరుపతి ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట ఆయన ఇంకెవరు కలుస్తారండి ఆయనే టీడీపీ పరిస్థితి ఏంటంటే పనబాకలక్ష్మి గారు వర్త గారు ఇంకా లోడుగా సానుభూతి ఏమన్నా ఉంటదంట అది పెద్దగా అనిపిస్తుందండి పెద్ద ఏమను ఏం గెలిపిస్తారు సార్ వైఎస్ఆర్సీపీ అంటే సంక్షేమ పథకాల అవే కదా ఆయన ఆయన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి కానీ జనాలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు అప్పుడు డెఫినెట్గా ఈ విన్ బాగానే ఉంది ఇంకెట్లా ఉంటుంది మనకు తెలియదు అది అంతవరకు ఏం నచ్చిందండి మెయిన్గా అన్నీ బాగానే పనులు బాగానే ఉన్నాయి పర్వాలే సరే సార్ తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎలక్షన్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మూడు భాగాలు ఇదే వచ్చేట్టు వస్తుంది జగన్ 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 పార్టీ టీడీపీకి అవకాశం ఎలా ఉంటుందంటే దానికి చెప్పలేము అది లేదు కాబట్టి జగనే ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి మా కాకారణ అందుబాటులో ఉంటారా ప్రజలకి ప్రజలకు అందుబాటులో ఉంటారు పాపం అదే ఇబ్బంది లేదు బాబు గారితో పోలిస్తే జగన్ గారి పాలన ఎలా ఉంది బాగుంది బాగుంది ఏం నచ్చింది మెయిన్గా జగన్ గారి పాలనలో వెంచర్స్ వస్తున్నారు మా అందరికి డబ్బులు ఇస్తున్నాడు అంతే వాలంటీర్లు ఇంటింటికి ఇంటికి తెచ్చిస్తాయి రేషన్ అన్నం ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా ఎవరు గెలుస్తారు ఉప ఎన్నికల్లో జగన్ గెలుస్తారు మాకేమీ లేదు ఏమి దాకానికి కూడా లేదు ఏమైంది ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాడో ఈయనోళ్ళకి లేదు మా పొట్టోళ్ళకి ఏముంది అందరిని అడిగాము అడిగితే మంది నెల్లూరు అయితే ఇద్దరు బాబులు తెచ్చిపోయి మా ఆయన వెళ్ళిపోతే నేను ఇక్కడ వచ్చిండా ఇక్కడ వస్తే ఆధార్ కార్డు మార్చుకోమంది అది ఎక్కడా మారవాలా గమ్మున అయిపోండా అది కాడ పూలు అమ్ముకుంటే ఆడ వాళ్ళందరూ దొరుకుంటున్నారు అటు రోజు జాబ్ కూడా పెట్టుకునే దానికి ఆ డబ్బులు ఆడతారు ఆడ పెట్టుకుంటే అదయ్యా అవన్నీ వస్తే చేస్తాం అంటున్నారు వాళ్ళు వస్తే చేస్తాం పింఛన్లే పింఛన్ మా పింఛన్ ఇవ్వమంటే ఆ నెల్లూరులో ఉంటే టౌనస్పేటలో వాళ్ళు దానికి పోయి ఆడ బోర్డు కొడతాటకు పోయి యువదన శవం వస్తుందా అది మా అయింది అని చెప్పి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని నీకు పింఛన్ రాస్తామన్నారు ఆమె వాళ్ళు నీళ్ళు మీ బోట్ వాళ్ళు వాళ్ళు నీళ్ళు చెప్తూ కొట్టారు గమ్మున వచ్చేసి ఇక్కడికి ఇక్కడికి వచ్చినా కూడా ఆయనది కాక గవర్నమెంట్దే ఒక్క రూపాయి కూడా చెందలా నాకు ఏమి అనాది అల్లది కూడా పెట్టుకొని అప్పులు పెట్టుకొని వాళ్ళందరు దొరుకుంటా దృష్టికి తీసుకెళ్ళారా ఎవరికైనా కంప్లైంట్ చేశారు ఎవరికి చేయలేడు ఎవరు మన గురించి పట్టించుకునేవాళ్ళ ఎవరు పట్టించుకున్న ఉన్నవాళ్ళే చూసుకుంటారు మా బట్టు దిక్కులేని వాళ్ళకి ఏం చేయటంలే అదేంటో అదిగో చేస్తాము ఇదిగో చేస్తాము రేపు లేస్తాంలే ఎల్లుండి చేస్తాంలే మళ్ళీ వస్తుంది అట్లా అట్ట ఇట్ట అని 24 చెప్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।